నమస్తే వెల్కమ్ టు ఇది నిజం భారత్ లో జి ట్వంటీ సదస్సు విజయవంతంగా జరిగింది అయితే దీన్ని పాకిస్తాన్ పత్రికలు ఏ మాత్రం ప్రస్తావించుకున్నా సోషల్ మీడియాలో మాత్రం చర్చనీయాంశమైంది పాకిస్తాన్ భారతదేశాలు ఒకేసారి ఏర్పడినా అభివృద్ధి విషయంలో పోలికే లేదన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఇక దీనికి కారణం ఏంటి అన్న దానిపై పాకిస్తాన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి జీ ట్వంటీ సదస్సులో భాగంగా మే నెలలో కాశ్మీర్లో భారత్ నిర్వహించిన టూరిజం సమావేశం పాకిస్తాన్ మీడియాతో పాటు అక్కడి సోషల్ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది ఈ సమావేశంపై పాకిస్తాన్ ప్రభుత్వం అప్పటి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టీ ఈ విషయంపై మాట్లాడారు పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలోని ముజాఫరాబాద్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ ఇరవై దేశాల సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశాన్ని భారత్ దుర్వినియోగం చేస్తోంది అని అన్నారు భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ప్రపంచం ఈ విషయమై దృష్టి పెట్టాలని ఆయన కోరారు భారత ఆధీనంలోని కశ్మీర్ పరిస్థితి గురించి పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జెహ్రా బలోచ్ ప్రస్తావించారు అయితే ఆమె వ్యాఖ్యలలో మిగతా వారిలా దోకుడలేదు జీ ట్వంటీ దేశాల శిఖరాగ్ర సమావేశాల నిర్వహణతో ప్రపంచ వేదికపై భారత్ తాను ముఖ్యమైన దేశంగా ప్రపంచానికి చాటాలనుకుంటోంది అలాంటప్పుడు ఆ దేశం అంతర్జాతీయ మానవ హక్కులను తన బాధ్యతలను కూడా గౌరవించాలని జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు ఆపాలి అని ఆమె అన్నారు భారతదేశంలో జరిగే ట్వంటీ సదస్సు గురించి పాక్ మీడియా ఇవ్వలేదు జీ ట్వంటీకి సంబంధించిన వార్తలు పాకిస్తాన్ లోని ప్రధాన పత్రికల మొదటి పేజీలో కనిపించలేదు కానీ భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మాత్రం పతాక శీర్షికల్లో నిలిచింది ఉర్దూ పత్రిక నవాయి వక్త్ జీ ట్వంటీకి సంబంధించిన వార్తను వెనుక పేజీలో ప్రచురించింది అయితే సదస్సుకు సంబంధించిన విషయాలపై కాకుండా కశ్మీర్ సంస్థల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ కథనాన్నిచ్చింది డైలీ డాన్ ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ది నేషన్ వంటి ఇతర మీడియా సంస్థలు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీల వార్తలను తమ వెబ్సైట్లలో ప్రచురించాయి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సదస్సుకు రాకపోవడం ప్రధాని మోదీ టేబుల్ పై భారత్ అని ఉన్న ప్లేట్ సమ్మిట్ కోసం ఢిల్లీలోనే మురికివాడలను కవర్ చేయడం వంటి పాకిస్తాన్ మీడియా అయితే ఈ సదస్సు పాకిస్తాన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది భారత్ పాక్ నెటిజన్లు తమ దేశ పరిస్థితిపై చర్చనీయాస్పృహలు వ్యక్తం చేశారు అసలు ఇప్పటి వరకు పాకిస్తాన్ లో ఏం జరిగింది అని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు భారత్ ఒకదాని తర్వాత మరొక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తూ పోతుంది పాకిస్తాన్ ఎక్కడుంది అని కొందరు ట్విట్టర్ యూజర్లు ప్రశ్నించారు మరికొందరు రెండు దేశాల చారిత్రక నేపథ్యాలను ప్రస్తావించడంతో పాటు తమ దేశ దుస్థితికి సైన్యమే కారణమని అందించారు నవాజ్ భారత్ తో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించారు వాణిజ్య సంబంధాలు మెరుగుపరచాలనుకున్నారు పాకిస్తాన్ ను ప్రాంతీయ ప్రపంచ వాణిజ్యానికి రవాణా కేంద్రంగా మార్చాలనుకున్నారు కానీ రెండు సైన్యం ఆయన అడ్డుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో మోదీ యార్ గద్దర్ అని ఇమ్రాన్ ఖాన్ ప్రచారం చేశారు అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన మాజీ అధికారి హుస్సేన్ హకానీ జీ ట్వంటీ సదస్సుపై ప్రచురితమైన కథనంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు జీ ట్వంటీ నిర్వహణ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వేదికపై ఇండియాలో గ్లోబల్ సౌత్ కి ప్రతినిధిగా చూపించారని అనుకున్నారని ఆయన ట్వీట్ చేశారు ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఇక్కడి ప్రజల ప్రయోజనాలను ప్రపంచ వేదిక ముందుంచే ప్రయత్నం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు అంతర్జాతీయంగా స్థాయిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్ వేగంగా అడుగులేస్తుందన్నారు భారత్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ను కలుపుతూ ప్రతిపాదించిన ఎకనామిక్ కారిడార్ మ్యాప్ ను ఈ మాజీ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు పాకిస్తాన్లో తమ గురించి తాము ఆలోచించుకోవాలని పాకిస్తాన్ అందులో ఎందుకు భాగం కాలేదు ఆలోచించాలని పాకిస్తాన్ తన విధానాలను సమీక్షించుకోవాలని ఆయన కోరారు ప్రసంగాలు నినాదాలు ప్రమాణ స్వీకారాల వల్ల ఒరిగేదేం లేదని ఆయన అన్నారు అయితే హక్కాని ప్రారంభించిన చర్చను కొంత బ్యాలెన్స్ చేసేలా పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే అకౌంట్ నుంచి మరొకరు స్పందించారు పాకిస్తాన్ ఇప్పుడు తన ముందున అవకాశాలపై దృష్టి పెట్టాలి పాకిస్తాన్ నుంచి ఇరాన్ కు నేరుగా వెళ్లొచ్చు అలాగే సముద్ర మార్గాల్లో ఒమన్ కు వెళ్లే అవకాశం కూడా ఉంది గ్వాదర్ పోర్టు నిర్మాణం కూడా పూర్తయింది అవన్నీ త్వరలోనే జరగనున్నాయని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు జీట్వంటీ సదస్సుపై రాజకీయ విశ్లేషకులు ఇంతియాజ్ గుల్ అభిప్రాయాలను పాకిస్తాన్ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు అక్కడి ప్రజలు ప్రస్తుతం సొంత సమస్యలతో సతమతమవుతున్నారు ఆర్థిక ఇబ్బందులకు తోడు దేశంలోని పలు ప్రాంతాల్లో టెర్రరిజం సమస్య ఉంది అయితే పాకిస్తాన్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు